అప్పుక వడ్డీ చెల్లించలేదని కత్తితో దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు గంగవర మండలంలో వేమనపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గంగవరం మండలం వేమనపల్లి గ్రామం ఎక్స్ ఎంపీపీ సరసమ్మ దగ్గర అదే గ్రామానికి చెందిన గోవిందప్ప 5 లక్షల రూపాయలను పలమనేరుకు చెందిన కాజా అనే వ్యక్తికి తీసిచ్చాడు. అప్పు తీసుకున్న కాజా అనే వ్యక్తి వడ్డీ మొదలు చెల్లించనందున నామినీగా ఉన్న గోవిందప్ప నెల నెల వడ్డీ 30,000 రూపాయలు కట్టానని, సుమారు 5 లక్షలకు గాను 20 లక్షలు వడ్డీ కట్టానని, వారం ముందు అసలు 5 లక్షలు కట్టేసినా మళ్ళీ నువ్వు ఇంకా వడ్డీ కట్టాలంటూ సరసమ్మ నారాయణ ఎల్లప్ప అనే వ్యక్తులు కత్తితో తమపై దాడి చేశారని గోవిందప్ప తెలిపాడు. తమను పోలీసులు కాపాడాలని విజ్ఞప్తి చేశాడు. పలమనేరు ఏరి ఆసుపత్రి వైద్యాధికారి మాట్లాడుతూ గోవిందప్ప అనే వ్యక్తి కత్తి గాయాలతో రాగా పోలీసులకు తెలియచేసి అడ్మిట్ చేసుకుని కుట్లు వేసి వైద్యం అందించామని తెలిపారు. గోవిందప్ప పేషెంట్ మార్నింగ్ 9:45 వచ్చారు క్యాజువాలిటీకి, ఎమర్జెన్సీగా ఇట్లా తెలిసిన వాళ్ళే బంధువులే దాడి చేశారని. ఆయనకి నుదుటిపైన గాయం అయింది, 6 గుట్లు పడ్డాయి. అతని ఫస్ట్ ఎయిడ్ చేసినాము, టీటీ ఇంజెక్షన్స్, తర్వాత యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అనే ఇచ్చి వాడు అడ్మిట్ చేసినాము. ఇంకా అబ్జర్వేషన్లో పెట్టినాం అనమాట, గాయాలన్నీ మనే వరకు అడ్మిషన్లో పెడదామని. ఓన్ సిస్టర్ అనే దాడి చేసినట్టు రాస్తున్నారు అనమాట. పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇచ్చినాము, పోలీసు కూడా వచ్చి కేసులతో బుక్ చేసుకున్నారు. మాది చిత్తూరు జిల్లా గంగవరం మండలం యామనపల్లి గ్రామము. మా గ్రామానికి చెందిన సి సరసమ్మ అనే ఆమె గంగవరం మండలం ఎక్స్ ఎంపీపీ గారు వడ్డీ వ్యాపారం చేస్తారు. 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీతో నేను ముందరపడి వేరే మనిషికి 5 రూపాయలు వడ్డీతో 5 లక్షల రూపాయలు డబ్బులు తీయించి 2 ఏళ్ళు అయింది. ఆ మనిషి ఐపీ పెట్టేసినాడు, పెట్రోల్ బంక్ ఎదురుగా కాజాబాయ్ అనేసి ఐపీ పెట్టేసినాడు. ఆయన కట్టడం లేదు, నన్ను టార్చర్ చేసి నెలకు వచ్చి 30,000 వడ్డీ నేను కడతా, 2 ఏళ్ళు కట్టినాను. నేను సంపాదించిన డబ్బు మొత్తం వాళ్ళకి ఇచ్చేసినాను. లాస్ట్కు ఆ వారం అప్పుడు అసలు కట్టేస్తాను అనేసి 5 లక్షలు వేరే పెద్ద మనుషులతో మాట్లాడి అసలు 5 లక్షల రూపాయలు అసలు కట్టేస్తే నాకు లేదు, ఇంకా 10 లక్షల రూపాయలు వడ్డీ కట్టాలా అని అడిగింది. నేను కట్టలేను వడ్డీ, వేరే వాళ్ళ సొమ్ము, నేను ఏదో ముందర పడిందని తీయించినాను. ఇంత ఆస్తికి వడ్డీ దౌర్జన్యం చేస్తున్నాను, ఇంకా కాదు నా ఆస్తి సంసారం, నేను కష్టపడి మా ఇంట్లో అందరూ కష్టపడి డబ్బులంతా నీకే కట్టయినాము అని చెప్పి ఒప్పుకోలేదు. తెల్లవారితో ఇంటి దగ్గర కూర్చుంటే తిడతా ఉండింది, వేరే కూడా చెప్పినాను ఈ మరి తిడతా ఉన్నది అంటే మేము చెప్తాము నాకు చెప్తాను, మేము డబ్బులు మీ వదిలే, నీ డబ్బులు సెటిల్ అయిపోయింది, ఇంకా నీకు సంబంధం లేదు, వేరే మా ఊరు పెద్ద మనుషులు కూడా చెప్పినారు. చెప్పిన తర్వాత నేను ఇంటి ముందు కూర్చోంటే నేరుగా వెనక పక్క నుండి వచ్చి కత్తితో ఒకే ఏటేసింది. ఇక్కడ చెయ్యి అడ్డు పెడితే చెయ్యికి కత్తి ఇక్కడ పడింది. కత్తితో వేసిన తర్వాత నా ఈదురాలు పట్టుకొని పిస్తుంటే నా తెలివి తప్పితే నా భార్య వచ్చి నన్ను కాపాడింది. వాళ్ళ భర్త వాళ్ళ కొడుకు 3 వచ్చినారు, దౌర్జన్యం చేసి నన్ను కొట్టి రక్తం చూసి నేరుగా కారు ఎత్తుకొని పొలం నేరుకు వచ్చాను. నేను మళ్ళీ నా కొడుకుని పిలుచుకొని హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయినాను. అడ్మిట్ అయిన తర్వాత మెడిసిన్ కావాలనేసి నా కొడుకుని గవర్నమెంట్ పొలంనేరు హాస్పిటల్ ముందర బయట పంపిస్తే నా బండి పగలు కొట్టి నా కొడుకున్న కొట్టి రాళ్ళతో కొట్టి పంపించిన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగానే మాకు ఎక్కడ సార్ ఉంది వచ్చిన ఈ మాదిరి ఉంటే నాకు ఇంటికి పోయేదని కూడా ప్రాణం భయంగా ఉంది. పొలంనేరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగానే నా కొడుకును కొట్టి దౌర్జన్యం చేసి సంపాలనేసి ప్రయత్నం చేస్తామంటే ఇంక ఇంటి దగ్గర పోతే నన్ను సంపేస్తారు. నాకు ఐఎస్ఈ గారు, డిఎస్పీ గారు, గంగవరం మండలం సబ్ ఇన్స్పెక్టర్ గారు నాకు రచన కావాలి సార్, ఖచ్చితంగా వాళ్ళు నన్ను సంపేస్తారు సార్. మాకు మా వాళ్ళ ఇంటి పక్కలోనే మాది సొంత ల్యాండ్ ఉంది, మా ల్యాండ్లోనే వాళ్ళు ఇప్పటికే కొంత ల్యాండ్ ఆక్రమించేసినారు. 5 లక్షలు డబ్బులు కట్టేసిన తర్వాత ఇంక వీడు వాళ్ళ ల్యాండ్ వాడు అడుగుతాననేసి నన్ను సంపేసి ఆ ల్యాండ్ వాళ్ళు ఆక్రమించుకోమనేసి ప్లాన్గా నా పైన మారణాదాయం చేసినారు. నన్ను కాపాడండి సార్, మీకు దయచేసి ఒప్పుకుంటున్నాను. కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ ఇచ్చినాను సార్, కానిస్టేబుల్ గారు వచ్చినారు, కంప్లైంట్ రాసుకొని పోయినారు, విషయం అడిగినారు, చెప్పినాను. ఎన్ని కుట్లు పడ్డాయి తల సార్? ఒక 10-12 కుట్లు పడినాయి సార్. చెయ్యి ఆపుకున్నా ఉంటే వేసేయంట సార్, నాకు ఉదురు ముడుకుని వచ్చింది, చెయ్యి ఆపేసినాను, చెయ్యికి పడింది, ఇక్కడ వచ్చి పడింది, ఇట్లా బొక్క పడింది సార్ లోపలికి తల. వాళ్ళ పేర్లు? సి సరసమ్మ, సి నారాయణ, సి ఎల్లప్ప. వాళ్ళు నా పైన దాడి చేసినారు సార్. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గంగవరంలో నర్సుగా పనిచేసింది ఎం జయ ప్రధా అనేసి, ఆయమ్మ, ఆయమ్మ కొడుకు వచ్చి అజయ్, సి ఎల్లప్ప. వాళ్ళు నా కొడుకు పైన రాళ్ళతో కొట్టి నా బండినంత గాయపరిచి బండినంత దౌర్జన్యం చేసి బయట కొట్టినారు. ఇక్కడ డాక్టర్ గారు కూడా తిట్టినారు.